నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా కష్టకాలంలో రకరకాల వ్యాధులతో బాధపడేవారు ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు అయితే కరోనా వచ్చిన టైంలో కావచ్చు రాకముందు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గుండెకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము ఒకవేళ కరోనా వచ్చినప్పుడు గుండె సంబంధిత సమస్యలు ఏవైనా వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు డాక్టర్స్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అలాగే అవేర్నెస్ కలిగించే విధంగా చాలా విషయాలు మనకు తెలియడానికి మనతో పాటు ప్రముఖ కార్డియాలజీ జస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి డాక్టర్ గారితో మాట్లాడి మీకున్న డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఈ కరోనా టైంలో మామూలుగా ఏమైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే ఎలా ట్రీట్ చేస్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆల్రెడీ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తెలుసు లేదు ఇప్పుడు ఇంతవరకు నాకు ఎటువంటి గుండె సమస్య లేదు కానీ ఇప్పుడు కరోనా పా పాజిటివ్ వచ్చిన తర్వాత రాకముందు డ్యూరింగ్ అంటే కరోనా టైంలో కూడా గుండెకు సంబంధించి ఎటువంటి సమస్యలు చూస్తున్నాం ఇంతకుముందు దానికంటే ఏవైనా ఎక్కువ అయ్యాయా కేసెస్ సో మీరు అడిగిన ప్రశ్నలు రెండు భాగాలు ఉన్నాయండి మొదట కరోనా సోకిన తర్వాత ఎక్కువ ప్రాణాపాయం గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా కారణం వల్ల గుండె బలహీనంగా ఉన్న గుండెలో వాల్వులు దెబ్బతిన్నా బేసిక్లీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కరోనా వల్ల ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది హాస్పిటలైజ్ ఎక్కువగా ఉంటుంది అదొకటి రెండవది కరోనా జబ్బు వల్ల గుండె ప్రాబ్లమ్స్ చాలామందికి రావచ్చు ఎవరికంటే ఎస్పెషల్లీ హాస్పిటలైజ్ అయ్యి ప్రాణ సిక్ సిక్గా సీరియస్గా ఉన్న వాళ్ళకి చాలా మందిలో గుండె ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ సో ఉన్న గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కరోనా సోకినట్లయితే అది పెరిగే అవకాశం కూడా ఉంది కొంతమందికి దీనిలో భాగంగా హార్ట్ అటాక్స్ అవి వస్తుంటాయి కరోనా వచ్చినప్పుడు సో దానివల్ల కరోనా తగ్గి కరోనా వైరస్ ఉండేది శరీరంలో వారం రోజులే దాని తర్వాత అంతా బాడీ రియాక్షన్ కరోనా వైరస్కి సో కరోనా వచ్చి తగ్గిపోయినా కరోనా ప్రాణం తీసినా కరోనా శరీరంలో ఉండేది వారం రోజులే సెవెన్ టు నైన్ డేస్ అంటాం ఆ తర్వాత దాని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మనకి సో దాని తర్వాత గుండె బలహీనత కొంతమందిలో కంటిన్యూ అవ్వచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కరోనా ప్రస్తుత తరుణంలో గుండెకి సంబంధించిన కేసెస్ ఎక్కువ ఏమైనా ఈ కరోనా వల్ల ఎక్కువ అయ్యాయని చెప్పాలండి ఎందువల్ల చాలా మందిలో కరోనా టైంలో కరోనా తగ్గిన తర్వాత హార్ట్ అటాక్స్ రావడం అనేది చూస్తున్నాం తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం సో కరోనా వల్ల గుండె ప్రాబ్లమ్స్ పెరిగాయని చెప్పాలి ఎందువల్ల అంటారు సో ఎందువల్ల అంటే కరోనా జబ్బులో కరోనా వైరస్ రక్తనాళాలని ఇన్ఫ్లేమ్ చేస్తుందండి ఎఫెక్ట్ చేస్తుంది దానివల్ల రక్తంలో గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది సో రక్త నాళాల్లో గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది అలాగనే రక్తనాళాలు గడ్డ కట్టింది గుండెకి పోయి గుండెలో రక్తం గడ్డలు చూస్తున్నాము గుండులో రక్తం గడ్డ వల్ల అది మెదడుకుపోవడమో లేకపోతే ఊబరి పోవడమో అంటే పోతే పెరాలసిస్ అంటాం కదా ఊపిరి పోతే పల్మరెంబాలిజం అంటాం ఈ రెండు కూడా ప్రాణపాయ పరిస్థితి స్థితులే సో యంగ్ పీపుల్లో మీరు నంబర్ యాక్చువల్లీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ ఆడవాళ్ళకి యూజువల్లీ ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ తక్కువ వయస్సు అంటే యంగ్ లేడీస్కి ఇంకా తక్కువ బట్ వాళ్ళలో కూడా పెద్ద పెద్ద హార్ట్ అటాక్స్ రావడం కరోనా తగ్గిన తర్వాత కూడా చూస్తున్నాం ఇది రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఓకే అంటే ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకైతే సరే తర్వాత మొత్తం బాడీ అంతా కూడా చెక్అప్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తుంది ఏసిమ్టమాటిక్ కూడా చాలా మంది ఉంటున్నారు కదా మరి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటారు యూజువలీ కరోనా వల్ల గుండె ఎఫెక్ట్ అయితే ఏసిమ్టమేటిక్ ఉండరండి వాళ్ళు సీరియస్ కరోనాలోనే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఏ ఏసిమ్టమాటిక్ వాళ్ళకి నిజానికి అంత భయపడిన అవసరం లేదు ఓకే ఎందుకంటే హార్ట్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఆయాసం రావడం ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది బట్ స్టిల్ కరోనా వల్ల గుండె ఎఫెక్ట్ అయితే ఈసీజీ ముఖ్యమైన పరీక్షలు మనం చేసుకోవచ్చు ఓకే అంటే నార్మల్గా గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే సింటమ్స్ ఇమీడియట్గా గా ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అనుకోండి మనకు తెలుస్తుంది స్ట్రోక్ వచ్చింది అని ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి నార్మల్గా చిన్న చిన్న ఇచ్చింగ్ రావడం కానీ లేకపోతే సూత్తో గుచ్చినట్టు కానీ ఒక్క సైడే పెయిన్ రావడం కానీ దీనికి సంబంధించి కూడా ఇది గుండె లక్షణమే అని అనుకుంటూ ఉంటారు వాస్తవమైనా మామూలుగా గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి లక్షణాలు ఏమి ఉంటాయి మనం గుర్తుపట్టచ్చు అసలు సో మనం ఇందాక అనుకున్నట్టుగా సో కరోనా వల్ల గుండె ఎఫెక్ట్ అయితే అది హాస్పిటలైజ్డ్ పేషెంట్లో వాళ్ళలో పదిహేను శాతం మందికి సో అంటే సీరియస్గా సిక్గా వెంటిలేటర్ అవసరం ఉన్న పేషెంట్లలో ఆ ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అవడంలో భాగంగా గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది తక్కువ శాతం మందిలో అవుతుంది వాళ్ళలో యూజువలీ ఇప్పుడు గుండెలో గుండె వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి గుండె కండని ఎఫెక్ట్ చేసేవి గుండె రక్తనాళాలను ఎఫెక్ట్ చేసేవి గుండె రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తే హార్ట్ అటాక్స్ అంటాం గుండె కండను ఎఫెక్ట్ చేస్తే గుండె కార్డియోమయపతి అంటారు గుండె బలహీనపడుతుంది అది కరోనా వల్ల వచ్చినవి ఎక్కువ గుండె కండను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది సో గుండె బలహీన పడుతుంది లేదా పెద్దగా అవుతుంది సో గుండె బలహీనపడిన పెద్దగా అయినా మళ్ళీ ఊపిరితలో నీరు వచ్చి ఆయాసం ద్వారా ప్రజెంట్ అవుతారు ఎక్కువ మంది సో ఎక్కువ శాతము గుండె బలహీనపడుతుంది చూస్తాము బట్ గుండె రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం అంటే హార్ట్ అటాక్లు కూడా చూస్తున్నాం మనం ఓకే ఇప్పుడు ఈ గుండె వీక్ అయిపోవడం కానీ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం కానీ అనుకోండి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి మనకు అంటే ఇప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ ద్వారా నా గుండెకి సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది అని యాజ్ ఎ పేషెంట్ గుర్తుపట్టచ్చు అసలు పేషెంట్ తనకు తానుగా ఏ పరీక్షలు లేకుండా గుర్తుపట్టడం కష్టం అండి అంటే ఇప్పుడు మనం ప్రైమరీగా కరోనా వ్యాధి ఉపరితలని ఎఫెక్ట్ చేస్తుంది ఒకవేళ గుండె బలహీన పడినా కూడా ఆయాసం ద్వారానే ప్రజెంట్ అవుతుంది అంటే గుండె బలహీన పడి ఆ ఊపిరిత్తుల నీరు నిండుతుంది బట్ ఆల్రెడీ అక్కడ ఊపిరితులు కరోనా వల్ల కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు సో పరీక్షలు లేకుండా తనకు తానుగా చెప్పడం అనేది కొద్దిగా పరీక్షలు అవసరం వాళ్ళకి సో పరీక్షలు చేయించుకోవడం అంటే నేను అంటే చాలా మంది మామూలు ఆయాసాన్ని కూడా నాకు గుండెకి సంబంధించే ప్రాబ్లం వచ్చింది లెక్క ఎక్కలేకపోవడం కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువగా అలసిపోయినట్టు అవ్వడం కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది నాకు గుండె దగ్గర నొప్పి వస్తుంది చెస్ట్లో లో నొప్పి వస్తుంది నాకు నాకు గుండెకి సంబంధించి ఏదో జబ్బు ఉంది అని భ్రమపడుతూ ఉంటారు అంటే ప్రతిదాన్ని గుండెకి సంబంధించిన జబ్బే అని భయపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మామూలుగానే కరోనాతో చాలా భయపడుతున్నాం ఇప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్ లో దీనికి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా భయం ఆందోళన అవసరం అంటారా మామూలుగా ఎలా ఉంటుంది సింటమ్స్ అనే దాని గురించి సో మీరు అడిగిన ప్రశ్నలో ఒక భాగం ఏంటంటే బేసికలీ ఇప్పుడు మనకి లాక్డౌన్ పరిస్థితి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రావడం వల్ల చాలా మంది ఎక్సర్సైజ్ మానేశారు సరే సో చాలా మంది బరువు పెరిగారు కూడా సో ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల నడిస్తే ఆయాసం వస్తుంది ప్రతిరోజు చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు చూస్తున్నాం అట్లాగే సో వాళ్ళు ఏంటంటే దానికి ఫిజికల్ మన ఎక్సర్సైజ్ అలవాటు తప్పడం వల్ల వాళ్ళకి నడుస్తుంటే మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంది అది గుండెకి సంబంధించింది కాదు మోస్ట్లీ సో అండ్ గుండెకి సంబంధించింది అయితే కనుక మామూలు వాళ్ళకి రాదు నేను చెప్పినట్టుగా కరోనా వచ్చి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి వెంటిలేటర్ స్థితిలో ఉన్న వాళ్ళకేదో వస్తుంది అది సో మామూలుగా ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చినట్లయితే గుండెకి సంబంధించింది అనుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండో భాగం ఏంటంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత లంగ్ డ్యామేజ్ కొంతమందిలో ఉండిపోతున్నారు లేదా ఫైబ్రోసిస్ అంటారు సో వాళ్లలో నడిస్తే ఆయాసం రావచ్చు అది గుండెకి సంబంధించింది కాదు ఉపత్తులకు సంబంధించింది సో దీనికి కూడా ఏంటంటే కరోనా ఉన్నప్పుడు నాకు జబ్బు పడిపోయానని చెప్పేసి వాళ్ళకి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్ బౌండ్గా ఉండడం వల్ల వస్తున్నాయి అవి ఇన్ఫాక్ట్ మీరు ఏమంటారంటే కొడని ట్రీట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ ఎంత త్వరగా మనం ఎంకరేజ్ చేస్తే అంత మంచిది కరోనా పాజిటివ్ అయిన మూడో రోజు నుంచే లేచి నడవండి అని చెప్తాం నడవడం కష్టమైతే మంచంలోనే కాళ్ళు చేతులు ఆడించండి అని చెప్తాం సో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఊపిరితలకు ఎక్సర్సైజ్ వస్తుంది ఫైబ్రోసెస్ తక్కువ ఉంటుంది కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ చేస్తారు హాస్పిటల్లో ఇంటికి వెళ్ళిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి లేకపోతే రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ ఏవో చేసుకోవాలి అవి చేసుకోకపోతే ఆయాసం అనేది కంటిన్యూ అవుతుంది ఓకే సార్ మరి ఒకవేళ కరోనా పాజిటివ్ పేషెంట్కి గుండె సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చాయి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు సమస్యలు బట్టి ఉంటుంది జనరల్గా నేను చెప్పినట్టు కామన్గా గుండె బలహీన పడుతుంది ఈ కరోనా ద్వారా గుండె బలహీన పడితే మామూలుగా డిశ్చార్జ్ టైంకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది చాలా మందిలో కానీ ఈ హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కరోనా టైంలో వస్తున్నాయి కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మందిలో వస్తున్నాయండి సో వాళ్లలో మనం ఆ హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్లు చూస్తున్నాం దానికి రకరకాలుగా వస్తుందండి టిపికల్ హార్ట్ అటాక్లో రావట్లేదు మామూలు టిపికల్ హార్ట్ అటాక్లు చూస్తున్నాం గుండెలు రక్తం గడ్డలు చూస్తున్నాం ఎడం పక్క గుండెలో కుడి పక్కన మన గుండెలు రెండు భాగాలు ఉంటాయి కదా సో రెండిట్లో రక్తం గడ్డలు చూస్తున్నాం దానివల్ల పెరాలిటిక్ అటాకాలు చూస్తున్నాం సో ఇది ఒక మొత్తం ఒక ఫుల్ రేంజ్ హార్ట్ జబ్బులన్నీ కూడా చూపిస్తాం మనకి అంటే కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి అంటారా గుండెకి సంబంధించి బ్లాక్స్ అవ్వడం కానీ డ్యామేజెస్ అవ్వడం కానీ కరోనా వచ్చిన అందరిలోకి అంత రాదండి ఇది సో వస్తుందంటారు తీవ్రమైన కరోనా వస్తాం తీవ్రమైన కరోనా ఏంటి అనొచ్చు సో కరోనా వచ్చినప్పుడు రెండు రక్త పరీక్షలు చేస్తాం ఒకటి సిఆర్పి అని చేస్తాం రెండు డిడైఎంఐ అని చేస్తాం ఐఎల్ సిక్స్ ఇంటర్లుక్ చేస్తాం సో ఇందాక మనం అనుకున్నట్టుగా కరోనా వైరస్ ఉండేది వారంలో శరీరంలో ఒక వారం రోజులు మాత్రమే సెవెన్ టు నైన్ డేస్ తొమ్మిది రోజుల తర్వాత వైరస్ శరీరంలో ఉండదు దాని తర్వాత ఉండేది వైరస్ మీద శరీరం రియాక్షన్ ఆ రియాక్షన్ మన దానివల్ల డ్యామేజ్ చేస్తుంది సైటకైన్ స్టామ్ అంటారు దీన్ని సైటకైన్ స్టామ్ వల్ల గుండె ఎఫెక్ట్ అవుతోంది సో ఆ సైటక స్టామ్ చెప్పడానికి పరీక్షలు ఏంటంటే ఇంటర్వ్యూ ఐఎల్ సిక్స్ అనేది ఒకటి సిఆర్పి అని ఒకటి కొంత భాగం ఫెర్రిటిన్ అని ఈ మూడు ఈ మూడు ఈ మూడు ఎక్కువ ఉంటే అర్థం ఏంటంటే జబ్బు అంటే బాడీ రియాక్షన్ ఎక్కువగా ఉంది అని లెక్క వీళ్ళలో గుండె ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సార్ ఫస్ట్ మాట్లాడదాం హలో హలో చెప్పండి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి సార్ నమస్తే సార్ ఇయర్స్ నాకు టూ ఇయర్స్ అయింది హాస్పిటల్ దగ్గర చుట్టూరు చేరిపోయింది బైపాస్ సర్జరీ చేయాలని అన్నారు సార్ హలో చెప్పండి అదే టూ ఇయర్స్ క్రితం బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు సార్ అప్పటి టాబ్లెట్స్ ఇచ్చారు సార్ అది వాడుతున్నాను ఈ మధ్యన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కితమేమో మళ్ళీ నేను ఒకసారి ఈజీ చెక్అప్ చేయించుకున్నాను సార్ చెకప్ చేయించుకుంటే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అంత బాగానే ఉంది కొత్త నరాలు పుట్టుకొచ్చాయి అని చెప్పారు సార్ అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్స్ అయితే నేను ఇంక కంటిన్యూ చేస్తున్నాను సార్ మరి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అవసరం లేదా సార్ మీకు గుండె జబ్బు ఉన్నా లేకపోయినా కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోండి అమ్మ మీకు బైపాస్ అవసరం అని చెప్పారు కాబట్టి అంతకన్నా ముందు మీరు తీసుకోవాలి వ్యాక్సిన్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఏ క్వశ్చను లేదండి వ్యాక్సిన్ తప్పనిసరి తప్పనిసరిగా తీసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ గుండె మందులు ఎప్పటికీ జీవితాంతం కంటిన్యూ చేయాలమ్మ సో బైపాస్ అవసరం అని చెప్పారంటే బ్లాక్స్ ఉంటేనే బైపాస్ అని చెప్తారు అవి తగ్గడం అంటూ ఉండదు గుండెలో న్యాచురల్గా కొంత కొలాట్రల్స్ అంటారు ఫామ్ అయినప్పటికీ కూడా ఉన్న బ్లాక్స్ పూర్తి కరిగిపోయే అది జరగదు సో మందులు ఎప్పటికీ జీవితాంతం వాడుకోండి నెంబర్ టూ వ్యాక్సిన్ ఎంత త్వరగా వేసుకోగలిగితే అంత త్వరగా వేసుకోండి ఓకే సార్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళు కరోనా పాజిటివ్ వస్తే వాళ్లకు ట్రీట్మెంట్ అందించడం కానీ సర్వైవ్ అవ్వడం కానీ ఏదైనా కష్టం అవుతుందా ఖచ్చితంగా ఉంటుందండి ఎందువల్ల అంటే హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కరోనా సోకినట్లయితే వాళ్ళకి తీవ్రమైన పరిణామాలు ప్రాణం పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం అంటే ఏమిటంటే ఇంట్లో వాళ్ళకైనా కరోనా వస్తే నాకు సోకిందా లేదా అని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి చేరినట్లయితే రిస్క్ తగ్గించే ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది బేసికలీ సో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ త్వరగా పరీక్ష చేసుకుని యూజువల్గా ఏమవుతుంది వాళ్ళకి ఫస్ట్ ఫీవర్ వస్తుంది ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత వాళ్ళకి ఫీవర్ ఉందని తెలుసు మేలుకుంటారు సో అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు డాక్టర్ ఫోన్ చేస్తారు డాక్టర్ కరోనా టెస్ట్ చేయించుకోండి అంటే అంటాడు కరోనా టెస్ట్ చేయించుకోవడానికి మళ్ళీ రెండు రోజులు పడుతుంది వీళ్ళకి నాకేంటి కరోనా నాకు కరోనా కాదు పక్క వాడు ఈ టైప్లో అంతా ఇదంతా అయ్యేసరికి ఐదు రోజులు పట్టింది ఈ గ్యాప్ మనం తగ్గించినట్లయితే ఐదు రోజుల ముందే గనక ఇతను హాస్పిటల్ ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ ఎర్లీగా వస్తే వాళ్ళకి రిస్క్ డెఫినెట్గా మనం తగ్గించవచ్చు మరి ఇప్పుడున్న సిచువేషన్లో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి ఆల్ ఆఫ్ సడన్ సర్జరీ చేయాల్సిన అవసరం పడితే చేయించుకోవచ్చు అంటారా చేస్తున్నారా గుండె గురించి చెప్తున్నారు సో కరోనా 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 వైరస్ వల్ల కోవిడ్ జబ్బు ఉన్నప్పుడు శరీరంలో రియాక్షన్ ఎక్కువగా ఉంటుందండి సో స్టెంట్లు వేయటం కానీ బైపాస్ చేయటం కానీ అంత కొంచెం రిస్కీ బిజినెస్ అది మరీ ప్రాణాపాయం అయితే తప్ప ప్రొసీజర్ రక్తం గడ్డ కడుతోంది మనం స్టెంట్ వేసినా మరి స్టెంట్లో మళ్ళీ రక్తం కడుతుంది సో అంత క్లీన్గా రిఫెక్ట్ మనం రిజల్ట్ ఇవ్వలేము సో కరోనా ఉన్న టైంలో ప్రొసీజర్స్ చేయడం జనరల్గా మందులతో మేనేజ్ ట్రై చేస్తాం మరీ ప్రాణాపాయం ఉంటే బైపాస్ అయితే చేయరు మా అయితే స్టెంట్ చేయాల్సి వస్తుంది సో వెన్ ఫోర్స్ టు స్టెంట్ అయితే బట్ స్టిల్ మందులతో మేనేజ్ ట్రై చేస్తాం మరి మామూలుగా కరోనా వచ్చిన వాళ్ళకి కోలుకోవడానికి టైం పడుతుంది కదా సార్ ఇన్ కేసు మీరు ఆ సిచ్యువేషన్ బట్టి హార్ట్ సర్జరీ చేశారు కరోనా పేషెంట్ అంటే డ్యూరింగ్ కరోనాలో తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది అసలు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అదేనండి సో ఆల్రెడీ ఇప్పుడు కరోనాలో హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళకి బైపాస్ స్టంట్ వేయాల్సి వచ్చింది వచ్చిందనుకుంటారు చేస్తాం బేసికలీ సో రికవర్ అవ్వడం కూడా టైం పడుతుంది వాళ్ళకి మిగతా వాళ్ళకంటే ఇప్పుడు అంటే మామూలు హార్ట్ అటాక్ వేరు కరోనా వాళ్ళ హార్ట్ అటాక్ వేరు కరోనా హార్ట్ అటాక్ వల్ల కొంచెం రక్తం గడ్డ గడ్డగడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్లు అవి ఎక్కువ కాలం ఇవ్వాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ మరి వ్యాక్సిన్కి సంబంధించి గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా సజెస్ట్ చేస్తున్నారు తీసుకోవచ్చు అంటారా వ్యాక్సిన్స్ సో ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటి గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తే ప్రాణాపాయం ఎక్కువ సో అందరికంటే ముందు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ వీళ్ళే వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి ఎలాంటి క్వశ్చన్స్ లేవు గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు మొదట తీసుకుని నో క్వశ్చన్స్ రాష్ట్ర వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఒకటి అంటే ఒకటి అది రెండు ఎందుకు చెప్తాను ఏమండి ఈ మనం దాకా పాతి కోట్ల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చాం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం సెకండ్ డోస్ తీసుకుంది నాలుగు కోట్ల మంది ఫస్ట్ డోస్ తీసుకున్న ఇరవై కోట్ల మందికి వ్యాక్సిన్ అందలేదు కోర్స్ వ్యాక్సిన్ కొరత ఉంది కొంత నిర్లక్ష్యం కూడా ఉంటుంది బేసికలీ సో ఎస్పెషల్లీ గుండె జబ్బు వాళ్ళు ఎంత త్వరగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగలిగితే అంత వాళ్ళకి మంచిది ఓకే సార్ ఇప్పుడు కొత్త వేరియంట్ ఒకటి డెల్టా ప్లస్ అని వస్తుంది అని అంటూ ఉన్నాను కదా అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దానివల్ల ఈ గుండెకి సంబంధించిన సమస్యలు చూస్తున్నారా అది చాలా రీసెంట్దండి దాని ఇప్పుడు యూజువలీ ఇప్పుడు మనుషుల్లో ప్రా వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు ఒక రేస్ నుంచి ఇంకొక రేస్కి జంప్ ఇచ్చినప్పుడు మ్యూటేషన్స్ వస్తాయి ఫ్యూచర్లో కూడా చాలా మ్యూటేషన్స్ వస్తాయి ఇండియాలో ఉన్నటువంటి వైరస్ పేరు డెల్టా వేరియంట్ అన్నారు ఆ డెల్టా వేరియంట్లో మళ్ళీ ఇంకొక వేరియంట్ వచ్చింది అంటున్నారు ఇది ఇండియాలో స్పెసిఫిక్ కాదు ఇది మిగతా ప్ర ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నది ఎస్పెషల్ నేపాల్లో కనుక్కున్నారు ఫస్ట్ నేపాల్ వేరియంట్ అనొచ్చు యూరోప్లో కూడా చూశారు ఇండియాలో మహారాష్ట్రలో రత్నగిరి తాలూకాలో ఇరవై కేసెస్ కనిపించే వాళ్ళకి కేరళలో ఒక మూడు కేసులు కర్ణాటకలో ఒక కేసు తమిళనాడులో ఒక కేసు ఇది సో లేటెస్ట్ ఇది కొత్తది కాబట్టి ఇది కూడా డెఫినెట్గా ప్రాప్తి చెందుతుంది ఒకటి జనరల్గా కొత్త వేరియంట్ వస్తుందని భయపడటం కంటే అన్ని వేరియంట్లకి ట్రీట్మెంట్ ఒకటే వ్యాక్సిన్ ఒకటే చిన్న చిన్న వేరియంట్స్ కాబట్టి ఇవి సో దీనివల్ల మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది లీవ్లో మళ్ళీ వ్యాక్సిన్స్ పనిచేయవు ఇవన్నీ పని లేదు సరిపోతాయి వీటికి సో ట్రీట్మెంట్ ఒకటే వ్యాక్సిన్ తీసుకోవడమే యా సార్ ఇప్పుడు మరి హెరిడిటరీ పరంగా పేరెంట్స్కుంటే పిల్లలకు కూడా హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఈ డ్యూరింగ్ కోవిడ్ టైంలోనే ఎర్లీ ఏజ్లో ఉన్న వాళ్ళు ట్వంటీస్లలో కూడా హార్ట్ అటాక్స్ చూసామని అంటూ ఉన్నారు మరి ఆ విధంగా ఒకవేళ హెరిడిటరీ పరంగా వచ్చే అవకాశం ఉంది అని అనుకున్న వాళ్ళు ఏమైనా ముందే మెడిసిన్స్ కానీ జాగ్రత్తలు కానీ తీసుకుంటే వాళ్ళ హెరిడిటరీ పరంగా వచ్చే డ్యామేజ్ని కొంచెమైనా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా సి హెరిడిటరీగా మనకి వచ్చేది రిస్క్ అండి జబ్బు కాదు హార్ట్ అటాక్ అయినా ఎట్లాంటి ప్రాబ్లం అయినా తల్లిదండ్రుల నుంచి వచ్చేది రిస్క్ వస్తాం రిస్క్ని జబ్బు కింద చేసుకునేది మన ఆచార వ్యవహారాలు మన జీవన శైలి సో దానిలో భాగంగా ఇప్పుడు కరోనా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందంటే రిస్క్ ఉండొచ్చు బట్ రాకుండా చేయడానికి ఒకటే మాస్క్ వ్యాక్సిన్ సో మాస్క్ వేసుకోవడం వ్యాక్సిన్ తీసుకోవడానికి మించినది లేదు ఆ రెండు తీసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ రిస్క్ నుంచి కాపాడుకోవచ్చు మరో కాలర్ ఉన్నారు హలో

తర్వాత ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల అక్కడ కోవిడ్ నైన్టీన్ కేసులు పెట్టారు సార్ మరి వెళ్ళలేదు సార్ మేము కాకపోతే ఏంటంటే కారు రాసి మెడిసిన్ వాడుతున్నాం సార్ మొన్న సందేనే నేను వ్యాక్సిన్ వేసుకున్నాను సార్ ఇప్పుడు మెడిసిన్ ఇప్పుడు నేను జీవితాంతం వాడవలసిందే కదా అవి గుండె మందులు ఎప్పటికీ వాడుకోవాలండి గుండె జబ్బు ఉందని కాదు ఒకసారి గుండె ప్రాబ్లం వచ్చినట్లయితే అది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి మీకు మందులు ఇస్తారు కొలెస్ట్రాల్ తగ్గే మందులు రక్తం కట్టకుండా ఉండేవి ఈకోస్పిరిన్ లేదా క్లోపీ క్లోపి డోగ్రల్ అనే మందులు ఇస్తారు అవి ఎప్పటికీ వేసుకోవాలి మీకు జబ్బు ఉందని కాదండి జబ్బు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి సో అది జీవితాంతం నడుస్తాయి దానిలో ఎట్లాంటి మార్పు ఉండదు కోవిడ్ వ్యాక్సిన్ అనేది సంబంధం లేదు కోవిడ్ వ్యాక్సిన్ మీరు తీసుకున్నారు చాలా మంచి మంచి చేశారు రెండో డోస్ కూడా నిలవంగానే తీసుకోండి ఇప్పుడు అందరికీ దొరుకుతున్న చోట ప్రతి చోట రెండో డోస్ కూడా తీసుకోండి మందులు కంటిన్యూ చేసుకోండి ఓకే సార్ ఈ కరోనా టైంలో వచ్చే గుండె సంబంధిత సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయన్నారు సో మనం అనుకున్నట్టుగా ఇది గుండె కండని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందండి మయోకార్డైటిస్ అంటారు దాన్ని సో అది కరోనా జబ్బు వల్ల కంటే కూడా కరోనా తగ్గిన తర్వాత బాడీ రియాక్షన్ వల్ల గుండెని ఎఫెక్ట్ చేస్తుంది అది సో దాని సైటకైన్ స్టామ్ అంట సైటకైన్ స్టామ్ వల్ల గుండె ఎఫెక్ట్ అవుతుంది సైటకైన్ అంటే మన శరీరం మన శరీరాన్నే దెబ్బతీస్తుంది అది ఏం జరుగుతుంది సార్ దాంట్లో సో సైటకైన్ ఇప్పుడు వైరస్ మోతాదు మన ఒక ఉజ్జాయింపుగా వైరస్ మోతాదు ఒక పది వైరస్లు శరీరంలో జేరాయి అనుకుందాం శరీరానికి ఇది కొత్త వైరస్ అవ్వడం వల్ల కొత్త క్రిమి అవ్వడం వల్ల దానికి దీన్ని రికగ్నైజ్ చేయదు చేయక ఏదో మన ఎఫెక్ట్ చేసింది అని అది ఎక్సెస్గా రియాక్ట్ అవుతుంది ఓకే సో పది మోతాదు ఉన్న వైరస్కి వెయ్యి రెండు వేలు రియాక్షన్ చూపించి దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది కానీ దాన్ని ఏం చంపాలో తెలియదు తెలియక నాన్ స్పెసిఫిక్గా బాడీ ఎక్సెస్గా రియాక్ట్ అవుతుందండి సో సైటోకైన్స్ అంటే పది వైరస్లకి పది సైటకాయలు సరిపోతాయి అనుకుందాం దీనికి తెలియకపోవటం వల్ల రెండు వేల సైటకాయలు ప్రొడ్యూస్ అవుతాయి ఈ వైరస్ సరిపోవచ్చు బట్ వైరస్ కో తో భాగంగా ఈ సైటకైన్ స్టామ్ అంటే ఒక తుఫాన్ లాగా వచ్చి మన వర్గ లంగ్స్ హార్ట్ ఇలాగ అన్నింటిని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది దాని వల్ల పోతున్నాయి అప్పటికి వైరస్ ఉండదు వైరస్ తొమ్మిది వేల కల్లా వైరస్ పోతుంది ఈ బాడీ రియాక్షన్ తన తానే తినేస్తూ ఉంటుంది అనమాట సో దీన్ని సైటకైన్ స్టామ్ అంటారు ఈ సైటకైన్ స్టామ్ తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తారు సో స్టెరాయిడ్స్ అనేవి ఇవ్వకూడదు ఇది చాలా ప్రచారంలో ఉంది స్టెరాయిడ్స్ చూడటం వల్ల ఆ ఫంగస్ ఈ లో వస్తున్నాయి మరి సై చంపేదే సైటకాయిన్ స్టామ్ సైటకాయిన్ స్టామ్కి స్టెరాయిడ్స్ తప్పివేరే మార్గం ఏముంది సో స్టెరాయిడ్స్ అనేది వాడడం తెలియాలి స్టెరాయిడ్ ఎన్ని రోజులు ఇవ్వాలి ఎంత డోసులో ఇవ్వాలి చెప్పాలంటే ఈ వెస్ట్ వెస్ట్లో లో చేసిన స్టడీ ప్రకారం లో డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వాలి పది రోజులు ఇవ్వాలి ఇది లెక్క దీనికంటే ఎక్కువ రోజులు ఇచ్చినా ఎక్కువ మోతాదులో ఇచ్చినా అది శరీరాలు డ్యామేజ్ చేస్తున్నాయి అది వాడడం తెలియాలి కదా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు ఈ సైటకైన్ స్టామ్ మన దెబ్బతీస్తోంది అది రాకుండా ముందు అంటే వచ్చేటప్పుడు తెలిసి మనం శరీరంలో రక్తంలో ఉండే సంకేతాలు టెస్ట్లు ఐఎల్ సిక్స్ సిరమ్ ఫెరిటిన్ సిఆర్పి ఈ మూడు సిఆర్పి కానీ ఇరవై కంటే ఎక్కువ ఉందంటే స్టీరాయిడ్ పెడతారు సో అందుకని కరోనా వచ్చిన ప్రతి వారికి మూడు టెస్ట్ చేస్తారు ముందు సిఆర్పి తర్వాత డి డేమర్ ఫెరిటిన్ ఐఎల్ సిక్స్ ఇవి టెస్ట్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తారు ఓకే క్లాట్స్ కూడా అవుతున్నాయి అని అంటున్నారు కదా దీంట్లో కూడా స్టేజెస్ మైల్డ్ మైల్డ్గా క్లాట్స్ రావడం సివియర్గా క్లాట్స్ అవ్వడం అనేది సో ఈ క్లాట్స్ రావడం అనేది రక్తంలో అంటే సారీ రక్తంలో క్లాట్స్ వచ్చి వెయిన్స్లో ఆర్టిస్ క్లాట్స్ వస్తున్నాయి బేసికలీ క్లాట్ మోతాదు ఎంత ఉంది అని చెప్పే పరీక్ష డీ డైమర్ ఈ డీడైమర్ కనుక ఐదు వందల కంటే ఎక్కువ ఉన్నట్లయితే శరీరంలో రక్తం గడ్డగట్టడం ఎక్కువ ఉంది రక్తం గడ్డగట్టేది ఎక్కడైనా పోవచ్చు అది మెదడుకు పోవచ్చు లంగ్స్కి పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు కాళ్ళల్లో చేతుల్లో రకరకాల చోట్ల చూసామండి అవన్నీ కూడా సో డి డైమర్ అయిన రక్త పరీక్ష చేసుకుంటూ కరోనా తగ్గిన వారం రోజుల తర్వాత కూడా పరీక్ష చేసుకుని డి డైమర్ ఐదు వందలు దాటితే రక్తం పల్చబడే ట్యాబ్లెట్లు కొన్ని వాడుకోవడం అవసరం ఈ హార్ట్కి సంబంధించి వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం ఇది కూడా చూస్తున్నామా సార్ కరోనాలో వాల్స్ కాదండి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్లు తేవడం చూస్తున్నాం సో ఇది ఇది కూడా జరుగుతుంది దాని ట్రీట్మెంట్ మామూలు హార్ట్ అటాక్ ఇలా ట్రీట్ చేస్తారు దీనికి అలాగే ట్రీట్ చేస్తున్నారు కానీ దీనివల్ల హార్ట్ అటాక్ ఎక్కువ అయితే మొత్తం జరుగుతుంది మరి ఆల్రెడీ ఫస్ట్ స్ట్రోక్ వచ్చి సెకండ్ స్ట్రోక్ వచ్చి సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటూ ఉంటారు ఈ కరోనా సివియర్గా వస్తే వాళ్ళల్లో మళ్ళీ స్ట్రోక్ వస్తే ఏంటి పరిస్థితి అంటే వాళ్ళని మనం ట్రీట్మెంట్ ఇస్తూ సర్వైవ్ చేయగలుగుతామంటారా వీళ్ళకి నిజంగా ప్రాణాలు కరోనా కోవిడ్ వల్ల ప్రాణాలు పోయే వాళ్ళలో ఎక్కువ మంది మీరు చెప్పిన శాతం వాళ్ళే ఉంటారండి జనరలీ వాళ్ళు అంత బాగా ఫేర్ చేయరు బట్ స్టిల్ ట్రీట్మెంట్లో బా అప్పుడు ఎందుకంటే ట్రీట్మెంట్లో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి బట్ ద డోంట్ రియల్ ఫేర్ వెల్ యా సార్ ఇంకొకటి అపోహ ఏంటంటే హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే ఎఫెక్ట్ అవుతున్నారు అనే అపోహ ఒకటి ఉంది అసలు వీళ్ళకి దీనికి సంబంధించి డాక్టర్ అంటే ఎవరైతే కార్డియాలజిస్ట్ ఉంటారో వాళ్ళ గైడ్ లైన్స్లో ఏమైనా మెడిసిన్స్ వాడి వ్యాక్సిన్స్ వేసుకోవాలా అని కూడా అని అనుకుంటున్నారు దీనికి మీరేం చెప్తారు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే పాయింట్లో ఉండే ఎక్కువ మంది నర్సెస్ ఉంటున్నారు నేను నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు వస్తారండి వ్యాక్సిన్ కోసం వెళ్ళామండి అక్కడ నర్సులు చూసి మమ్మల్ని మీకు గుండె మందులు తీసుకుంటున్నారు మీకు గుండె డాక్టర్ దగ్గర క్లియరెన్స్ తీసుకుని రమ్మని చెప్పి తిప్పి తిప్పి పంపించారు మమ్మల్ని ఇద్దరు రోజు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు దగ్గరికి ఒకటి రెండోది కరోనా వ్యాక్సిన్కి పోతే వాళ్ళందరికి బీపీలు టెస్ట్ చేసి నీకు బీపీ ఉంది నీ వ్యాక్సిన్ ఇవ్వనని చెప్పడం అనేది ఇదంతా కూడా అమాయకత్వం ఉండి తెలియకపోవడం వల్ల మెడికల్ పర్సనల్ చేసేటటువంటి తప్పులు ఇవి బేసికలీ కరోనా వ్యాక్సిన్ ముందు కానీ తర్వాత కానీ పీపుల్కి యాంగ్జైటీ ఉండడం అనేది సహజం సో వ్యాక్సిన్కి వచ్చిన వాళ్ళలో మీరు బీపీ చూసినట్లయితే ఎక్కువ చూసినట్టే వాళ్ళు గంట కూర్చోబెట్టి రెండోసారి బీపీ చూస్తే వాళ్ళకి తగ్గుతుంది బీపీ సో జస్ట్ వాళ్ళు కామ్ అయ్యేదాకా కాస్త టైం ఇచ్చి బీపీ టెస్ట్ చేయండి బీపీ తగ్గిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వండి బీపీ ఎక్కువ ఉన్నా కూడా వ్యాక్సిన్ ఇవ్వకూడదంటే గైడ్లైన్స్లో లేదు ఒకటి నెంబర్ వన్ మనం అనుకున్నట్లుగా గుండె ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మందులు ఆపనవసరం లేదు వాళ్ళు మందులు కంటిన్యూ చేసుకుంటూ డైరెక్ట్గా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు పరీక్షలు అవసరం లేదండి ఓకే సార్ ఈ కరోనా టైంలో ఎవరైతే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అలాగే అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఇది వాళ్ళ హెల్త్ జోన్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే